Are you ready? మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఆండ్రాయిడ్ మొబైల్ డైలర్ ప్యాడ్ సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ డైలర్ ప్యాడ్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్యూచర్ చూసే నిజంగా మీరు షాక్ అయిపోతారు సో ఆ రేంజ్ లో మనకు ఇందులో అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్నాయి సో మొబైల్ లో ఉన్నటువంటి డైలర్ ప్యాడ్ కాకుండా నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఐఫోన్ కు ఉండేటటువంటి డిఫాల్ట్ గా డైలర్ ప్యాడ్ ని మీరు మీ మొబైల్ లో యూజ్ చేయవచ్చు అనమాట సో ఇందులో పదికి పైన అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్నాయి సో ఒక్కసారి చూసే నిజంగా మీరు ఫిదా అయిపోతారు సో అలాంటి అద్భుతమైన ఫ్యూచర్స్ గురించి కంప్లీట్ గా మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా తెలుసుకోవే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో చేయండి మరి ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో రెండవ ఛానల్ లింక్ ఉంటుంది ఒకసారి లింక్ పైన ట్యాప్ చేసి చూడండి మీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ వీడియోస్ కావాలన్నా డైలీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్ లోకి వచ్చేస్తే ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఐ కాల్ స్క్రీన్ అనమాట సో ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వన్స్ మీరు ఓపెన్ చేయండి వన్స్ ఓపెన్ చేసి మనకు ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ అడిగేటటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ ని గ్రాండ్ గా ఈ విధంగా అలో చేయాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత లెట్స్ డూ ఇట్ దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి దీన్ని మనం డిఫాల్ట్ డైలర్ ప్యాడ్ గా ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ మన యొక్క మొబైల్లో ఇన్బిల్ట్గా గా ఒక డిఫాల్ట్ డైలర్ ప్యాడ్ ఆల్రెడీ ఉంటుంది సో అది కాకుండా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి అప్లికేషన్ ఒక డైలర్ ప్యాడ్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అనేది చేసుకోండి ఇక్కడ సెట్ దానిపైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు చాలా అద్భుతంగా విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఐఫోన్ కి ఎలాగైతే ఉంటుందో డైలర్ ప్యాడ్ ఆ విధంగా ఇక్కడ మనకు ఓపెన్ అనేది కావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి సో ఇందులో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి సో ఆ ఫ్యూచర్స్ ఏంటో మనం కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ ఫ్యూచర్ వచ్చేసి మనకి ఇక్కడ రీసెంట్ ఆప్షన్ ఉంది కదా సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు కాల్స్ కావచ్చు ఏదైనా సరే విధంగా స్వైప్ చేసి ఇక్కడ మనకు డిలేట్ ఆప్షన్ ఉంటుంది సో చూడండి ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసేవచ్చు సో ఈ విధంగా స్వైప్ చేసే చాలు ఇక్కడ డిలేట్ ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా అనమాట సో మనకు ఉండేటటువంటి మొబైల్ డైలర్ ప్యాడ్ లో ఈ ఫ్యూచర్స్ అయితే ఉండవు ఇందులో అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్నాయి సో దీన్ని మీరు డిఫాల్ట్ డైలర్ ప్యాడ్ గా యూజ్ చేయండి సెట్ చేసుకుని సో ఇది మనకు ఫస్ట్ వన్ ఫ్యూచర్ అలాగే ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సెట్టింగ్ సో చేయండి చేసిన తర్వాత ఇక్కడ చూడండి జనరల్ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ స్లైడ్ టు ఆన్సర్ సో విధంగా మీరు స్లైడ్ చేసే ఆటోమేటిక్ గా ఆన్సర్ అయిపోవాలి అనుకుంటే ఇక్కడ దీని ఆన్ అనేది చేసేయండి ఇది మనకు సెకండ్ వన్ ఫ్యూచర్ అలాగే బ్యాక్ వచ్చేసి ఇక్కడ చేంజ్ వాల్ పేపర్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ గ్రాండ్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ గా ఇక్కడ మళ్ళీ మీరు దీనిపైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సో చూడండి ఇక్కడ చేంజ్ చేంజ్ వాల్ పేపర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీ మొబైల్ లో ఉన్నటువంటి ఫోటోస్ ని మీరు మీ యొక్క మొబైల్ యొక్క వాల్పేపర్ గా సెట్ అయింది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి మీకు ఎవరైనా కాల్ చేస్తున్నప్పుడు వీడియో లేదా మీకు సంబంధించిన ఫోటోని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీ యొక్క కాలర్ స్క్రీన్ పైన సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా వాల్ పేపర్స్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది సో చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీ మొబైల్ లో ఉన్నటువంటి ఫోటోస్ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ ఫోటో సెలెక్ట్ అనేది చేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ చూడండి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసే మనకు ఈ విధంగా కంప్లీట్ గా కాలర్ స్క్రీన్ అనేది చేంజ్ అనేది అయిపోవడం జరుగుతుంది ఎవరైనా కాల్ చేసి మీకు ఈ విధంగా వాల్ పేపర్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి బ్లర్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంటుంది లేదా ఇక్కడ నుంచి మీరు మళ్ళీ దీన్ని డిసేబుల్ కూడా చేసేవచ్చు దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మనకు సెట్ అనేది అయిపోతుంది దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు కాల్ బ్లాకర్ ఆప్షన్ ఉంటుంది సో ఎవరైనా మీకు పదే పదే కాల్ చేస్తే ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ గా బ్లాక్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వన్స్ ట్యాప్ చేసి మీకు ఎవరైనా కాల్ చేసి కంప్లీట్ గా ఇక్కడ నుంచి వాళ్ళ నంబర్ ని బ్లాక్ లిస్ట్ కంప్లీట్ గా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది మనకు అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్స్ వస్తూ ఉంటాయి సో దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ ఫ్యూచర్ వచ్చేసి చేంజ్ రింగ్ టోన్ సో ఇక్కడ రింగ్ టోన్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చినటువంటి రింగ్ టోన్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో అలాగే బ్యాక్ ఇక్కడ మనకు క్విక్ రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా మీటింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు మెసేజ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఐఆమ్ ఆన్ మై వే అని ఈ విధంగా సో నేను తర్వాత కాల్ చేస్తాను లేదా నేను బిజీ ఉన్నాను ఇక్కడ నుంచి మీరు మెసేజ్ క్విక్ రెస్పాన్స్ అనమాట సో మనకి ఎవరైనా కాల్ చేసి ఆటోమేటిక్ వాళ్ళకి వాళ్ళకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి యాడ్ కూడా చేసుకోవచ్చు మీరు దాని తర్వాత ఇక్కడ మనకు కాల్ అనౌన్సర్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఇది సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ స్పీక్ కాలర్ నేమ్ సో ఇది ఆన్ చేసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఎవరైనా సరే సో ఎవరైనా ఏదో ఒక నేమ్ తో మీ యొక్క కాంటాక్ట్ ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం సంతోష్ అనే నేమ్ తో ఒక కాంటాక్ట్ ఉందనుకోండి సో ఆ సంతోష్ అనే అతను మీకు కాల్ వచ్చినప్పుడు అతని నేమ్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అనౌన్స్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో ఫలానా సంతోష్ మీకు కాల్ చేయడం జరుగుతుందని ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది అలాగే స్పీక్ అన్నౌన్ నంబర్ సో మీకు అన్నౌన్ నెంబర్ నుంచి ఎవరైనా కాల్ చేసి కూడా అన్నౌన్ నెంబర్ నుంచి మీకు కాల్స్ వస్తుందని కంప్లీట్ గా ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది సో చాలా ఫీచర్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ డార్క్ మోడ్ ఫ్యూచర్ అనమాట సో ఇది మనకు ఇంకా ఇంకా సూపర్ అనమాట సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ డార్క్ మోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే కంప్లీట్ గా మనకు డార్క్ మోడ్ లో విధంగా అప్లై అనేది అయిపోతుంది అనమాట సో మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మీ కంటికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా చాలా సూపర్ గా మనకి ఇది వర్క్ అయితే చేస్తుంది డార్క్ మోడ్ ఫ్యూచర్ అనమాట సో ఒకవేళ మీకు వద్దనుకుంటే మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్ ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ డార్క్ మోడ్ ఉంది కదా సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ లైట్ మోడ్ ని ఆన్ చేసుకుని ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు మళ్ళీ ఇంతకు ముందు లాగే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా ఒక డిఫాల్ట్ డైలర్ ప్యాడ్ ఒక ఐఫోన్ కొండేటటువంటి డైలర్ ప్యాడ్ గా మీరు ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ లో సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో అద్భుతమైన అప్లికేషన్ సో ఒకసారి ఈ ఫ్యూచర్ చూడండి సో ఈ అప్లికేషన్ యూజ్ చేసే నిజంగా మీ మొబైల్ లో ఉన్నటువంటి డైలర్ ప్యాడ్ మీరు వెంటనే డిలీట్ చేసేసి దీన్ని మాత్రం పక్కాగా యూజ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్